దళిత బంధు మీటింగ్ లో కేసీఆర్ స్పీచ్ హైలైట్స్ దళిత బంధు ప్రభుత్వ కార్యక్రమం కాదు కాకూడదు ఒక ఉద్యమం తెలంగాణ వస్తుందని ఎవరు నమ్మలేదు కానీ సాధించుకున్నాం నాలుగేళ్లలో భారతదేశానికి కాదు ప్రపంచానికి మార్గం చూపిస్తది దళిత బంధు దాని తర్వాత దళిత బంధు అంట ఈయనకి కొత్త స్కీమ్ కాదట సిద్దిపేట దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని 25 ఏళ్ల కిందనే ప్రారంభించినట్టు ఇల్లు ఆయన ఎమ్మెల్యే ఉండేప్పుడు సిద్దిపేట దళితులు అందరూ కుబేరులు అయిపోయారు కోటీశ్వరులు అయిపోయారు సిద్దిపేట్ల సిద్దిపేట్ల 25 ఏళ్ల కిందనే ఈయన దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని మొదలు పెడితే మరి సిద్దిపేట దళితుల పరిస్థితి ఏమున్నది అలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తుంటే ఇల్లు కూలిపోతా ఉన్నాయి రాత్రి వండుకున్నోడు పొద్దున్న లేస్తాడా గ్యారెంటీ లేదు వర్షాకాలం ఇదేనా దళిత చైతన్య జ్యోతి సిద్దిపేటలు 25 ఏళ్ల కింద స్టార్ట్ చేసింది నువ్వు కొంకణాలు కొడితే దానికి కూడా లిమిట్ ఉండాలి నాయన నరకుడు పోశెట్టి నీ అంత పెద్ద నరకుడు పోశెట్టి ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే ఒకడు లేడు దళిత బంధు ప్రపంచానికి ఏదో దిక్సూచకుడు అన్నాడు నీ నరకుడు ప్రపంచంలో ఉన్న అందరూ దగాకోరు నాయకులందరికీ కూడా దిక్సూచకుడు తప్ప ఇంకేం కాదు ఈయన మన ఇండియా టుడే సంస్థ అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ సర్వే చేపిస్తే 28 రాష్ట్రాలల్ల టాప్ 10 బెస్ట్ ముఖ్యమంత్రులు టాప్ 10 లిస్ట్ రిలీజ్ చేశారు టాప్ 10 లో ఇనలేడు ఇక 27 ఉన్నా 26 ఉన్నా తెలియదు ఇక వాళ్ళు వదిలేశారు టాప్ 10 తర్వాత 11 నుంచి వాళ్ళ పేరు కూడా ఇయలే ఈ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు ఆ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు అదేదో మళ్ళీ బీజేపీ వాళ్ళ ఛానల్ కాదు బీజేపీ వాళ్ళు ఫస్ట్ సెకండ్ చూపించినాన్ని కూడా లేదు నాలుగో స్థానం ఐదో స్థానం బీజేపీ వాళ్ళకు ఉన్నది ముఖ్యమంత్రులకు యోగికి ఉన్నది ఇంకొక ముఖ్యమంత్రికి ఉన్నది అంటే చాలా న్యూట్రల్ గా చేసిన సర్వే ఫస్ట్ 10 మంది ముఖ్యమంత్రులలో లేడు మహానుభావుడు ఆయన నరకుడికి వెడితే మాత్రం సర్వే చేపిస్తే మాత్రం ఫస్ట్ వస్తాడు దేశవ్యాప్తం కాదు ప్రపంచవ్యాప్తంగా 24 గంటలు కరెంట్ ఇస్తామంటే నమ్మలేదు ఇప్పుడు నిజమైంది మిషన్ భగీరథ ప్రారంభించాం దేశానికి ఆదర్శంగా మారిందట 24 గంటలు కరెంట్ ఇస్తుంది ఇప్పుడే కరెంట్ వచ్చింది మీడియా మిత్రులు ఇప్పుడు జనరేటర్ మీద నడుస్తున్నది ప్రెస్ మీట్ సరే 24 గంటలు కరెంట్ ఇస్తున్నా అంటున్నారు 110,000 కోట్ల అప్పులు పాలైంది తెలంగాణ ట్రాన్స్కో కమిషన్ ఒక్క యూనిట్ ఇనేమి ఏమన్నా కరెంట్ ఉత్పత్తి పెంచిండా ఈయన సృష్టించింది ఏమన్నా ఉన్నది ఆ కరెంటు గత 7.5 సంవత్సరాల అవతలకి వెళ్ళి కొంటున్నాడు కొడుకుకి రూపాయి కమిషన్ ఇస్తున్నాడు యూనిట్ కి 110,000 కోట్లు కేవలం కరెంట్ మీద తెలంగాణ ప్రభుత్వం బకాయిలు పడ్డది ఇక మిషన్ బగీర మన ఏంది కాళేశ్వరం ఏందనేది మిషన్ భగీరథ ప్రారంభ మిషన్ భగీరథ ప్రారంభించినట దేశానికే ఆదర్శం ఫోటోలు దొరికినాయా ఈయన కొడుకు గుజరాత్ లో 2004-2005 లో అయిపోయింది ఇంటింటికి మంచినీళ్ళ ప్రోగ్రాం రూపాయి కమిషన్ లేకుండా అయింది చాలా తక్కువ బడ్జెట్ లో అయింది ఈయన దాదాపు 50,000 కోట్ల బడ్జెట్ పెట్టుకుని దాంట్లో నుంచి 30% మింగి ఈయన ఇక్కడ చేస్తున్నాడు ఇగో ఫోటోలు చూడండి మిషన్ భగీరథ చైర్మన్ ఇప్పుడు ఇప్పుడు మంత్రి ఏ మంత్రి హౌసింగ్ మంత్రి ఆర్ అండ్ బి మంత్రి కేటీఆర్ ఇద్దరు గుజరాత్ పోయి అక్కడ ఇంటింటికి మంచినీళ్ల పథకం ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 2004-2005 చేసిన కార్యక్రమం స్టడీ చేసుకుని వచ్చింది వీళ్ళకి ఈ ముఖ్యమంత్రికి సిగ్గులేనోడు ఇది దుబ్బాకల కూడా చెప్పినాం ఇదే డైలాగులు కొట్టాడు దుబ్బాకల ఇది చూపించినాం మళ్ళా వచ్చి హుజరాబాద్ లా అదే డైలాగ్ కొడుతాం నీ కొడుకే ఇది గుర్తుపడతావు కదా కేసీఆర్ నీ కొడుకు నీ ఆర్ అండ్ బి మంత్రి
నీకొక్కడే కొడుకున్నాడు మరి మళ్ళా ఇదట దేశానికి ఆదర్శం అట మరి నీ కొడుకు ఇంటికి వెళ్ళాడా ఏం బిగనిక వెళ్ళి గుజరాత్ ఏం స్టడీ చేయనిక వెళ్ళి ఇంకా డైలాగులు డైలాగ్ నెంబర్ 3 ఇతర పార్టీలకు రాజకీయాలు ఒక ఆట కానీ టిఆర్ఎస్ కు సామాజిక లక్ష్యాలను చేర్చుకునే పవిత్ర కర్తవ్యం అట 70 ఏళ్ళు స్వాతంత్ర దేశంలో ఏ పార్టీ వాళ్ళకైనా ఏ ముఖ్యమంత్రికైనా ఏ ప్రధానమంత్రికైనా దళితులకు 10 లక్షల ఇవ్వాలని ఆలోచన వచ్చిందా అత్యధిక జనాభా ఉన్న కులం ఎస్సీలే 75 లక్షల జనాభా ఉంది మరి వారికి ఎందుకు రాజ్యాధికారం లేదు అని అడిగిండు అవునా మరి నువ్వే చెప్పాలి ఎందుకు రాజ్యాధికారం లేదు కేసీఆర్ చెప్పాలి సిగ్గులేనోడా నీ క్యాబినెట్ల ఒక్క ఒక్కలు ఉన్నారు ఎస్సీ మరి 75 లక్షల మంది ఉంటే సరే నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేసుకుంటా అంటివి చేసుకోకపోతే తల నరుక్కుంటా అంటివి సరే నీకు సిగ్గుమానం లేదు పోని ఒక్కలకి ఇస్తావా ఉద్యోగం 75 లక్షల మంది ఉన్నారని నువ్వు చెప్తున్నావు కదా మరి ఇదెక్కడ సామాజిక న్యాయం ఏది టిఆర్ఎస్ కి ఇతర పార్టీలకి రాజకీయాల ఆట టిఆర్ఎస్ కి సామాజిక లక్ష్యాలను చేరుకునే పవిత్ర ఇదేనా అని పవిత్ర కర్తవ్యం ఒక ఎస్సీ ఒక ఎస్టీయా కేంద్రంలో బ్యాక్వర్డ్ క్లాస్ ప్రధానమంత్రి ఉన్నాడు ఎస్సీ రాష్ట్రపతి ఉన్నాడు 12 మంది ఎస్సీలు మంత్రులుగా ఉన్నారు క్యాబినెట్ల 27 మంది బీసీలు మంత్రులు ఉన్నారు 8 మంది ఎస్టీలు ఉన్నారు ఇక్కడ మైనారిటీకి ఒకడికి ఇచ్చిండు ఈ మైనారిటీ మంత్రి మన హోమ్ మంత్రి ఉప ముఖ్యమంత్రి హిందూలను దొక్కుడు తప్ప వేరే పని చేయరాదు నా శాత కాదు బైన్సాల గాని పాత బస్తీల గాని హిందువులకి హిందుల మీద కేసులు పిడి యాక్ట్లు దీనికి ఉన్నాడు ఈయన ఇంకా దేనికి వనికిరాడు ఇది అన్ని సామాజిక న్యాయం ఎంతనండి 11 మంది అందులో మాక్సిమం దొరలే ఉన్నారు బాగా ఊపుతాడు కదా ఊపెట్టాడు ఉన్నాడు అది ఒకడు దయాకర్ రావు మొన్న కూడా ఏదో ఊపిండట మన ప్రగతి అదేంటి అలా ఆఫీస్ ఏం పేరు పాడింది దాన్ని టిఆర్ఎస్ ఆఫీస్ ప్రగతి భవన్ ఇల్ల తెలంగాణ పేర్లు మాత్రం జోరు పెట్టుకున్నాడు దాంట్లో దయాకర్ రావు ప్రెస్ మీట్ పెట్టి బాగా ఊపిండట దానికి కూడా వస్తుంది ఏమన్నాడో దాని మీద వస్తుంది తర్వాత ఇదే నీకు మరి సామాజిక న్యాయం నరేంద్ర మోదీ పాదాలు కడిగి నెత్తి మీద వేసుకో నీళ్లు తల్లుపో ఒక సోషల్ రిఫార్మర్ ఇవాళ ప్రధానమంత్రి గర్వంగా చెప్తా ఉన్నావు ఆయన రాజకీయాలకు అతీతమైపోయిండు ఈ దేశంలో సోషల్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలంటే పోయి నరేంద్ర మోదీ గారి దగ్గర నేర్చుకొని రా దరిద్రుడా పది లక్షలు ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది చాలా కంగ్రాచులేషన్స్ కేసీఆర్ రాష్ట్రంలో ఒక్క దళిత కుటుంబం కూడా మిగిలిపోయింది అనుకో నీ బద్దలు భాషింగాలు అయితే బిడ్డ ఒక్క ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ బీసీలు గాని బంజారాలు ఏం తప్పు చేసిండ్రు ఆదివాసీలు ఏం తప్పు చేసిండ్రు వాళ్ళ ఇంకా పోడు భూముల కోసమే కొట్లాడుతున్నారు వాళ్ళందరికీ కూడా 10 లక్షలు ఇవ్వాలి లేకపోతే నీ సావు ఉన్నది 2023లో ఎలక్షన్లలో దళిత బంధు సంవత్సరం కింద ప్రారంభం కావాల్సింది కరోనా వల్ల ఆలస్యమైందట కరోనా వల్ల జిహెచ్సి ఎన్నికలు పెట్టుకుంటివి సరే అసెంబ్లీ ఎన్నికలు అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పోని జిహెచ్ఎంసీ ఎలక్షన్లు పెట్టుకుంటివి కానీ దళిత బంధు కట్టం వచ్చింది అది నీ కరోనా కరోనా 1000 కోట్లైనా ఖర్చు పెట్టి రానియా వస్తే పారాసెటమాల్ వేసుకుంటే అయిపోతుంది మాస్కులు పెట్టుకున్నాం అధ్యక్ష సైడ 100 మంది పైన ఉన్నారు ఎమ్మెల్యేలు మీరు మేము సిబ్బంది అంతా ఇక చచ్చిపోతాం అయ్యా అన్నాడు కదా అసెంబ్లీలో మరి ఏంటికి రానిచ్చినావు కరోనా
జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆగలేదు కానీ దళితుల కోసం స్కీమ్ ఆగిన అది బిడ్డ దీనికి క్రెడిట్ ఎవరని ఇయా తీసుకోవాలంటే అది ఒక్కడే ఒక వ్యక్తి ఈటల రాజేందర్ వల్లనే వచ్చింది ఇయాల ఇయాల హుజూరాబాద్లో మిషన్ భగీరథ గురించి మాట్లాడను దబ 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 రోడ్డు దవ్వుతున్నాడు కదా మళ్ళా మళ్ళా పైపులు జామ్ అయిపోయినాయి ఎప్పుడో వేసిండ్రు ఈయన ఆగస్టు ఫస్ట్ వీక్ 2018లో అసెంబ్లీ డిజాల్వ్ చేసి కొంగరకాలాల మీటింగ్ పెట్టి ఇప్పుడే ఈఎన్సీ మాట్లాడొస్తున్నా ఇప్పుడే చీఫ్ ఇంజనీర్ తో మాట్లాడొస్తున్నా ఇంకా 8-9 రోజులలో ఇంటింటికి నీళ్ళు వచ్చేస్తాయి అన్నాడు మీడియా మిత్రులు తప్ప చెప్పును 3 సంవత్సరాలు దాటిపోయింది మళ్ళా ఇప్పుడు హుజూరాబాద్ లో వచ్చి మిషన్ భగీరథ దేశానికి ఆదర్శం అంటాడు దబదబ ఇగ్గుతురాట పైపులు అంటే మభ్యపెట్టుడు హుజూరాబాద్ ప్రజల్ని ఇవాళ హుజూరాబాద్ ప్రజలకి నేను కోరుతా ఉన్నాను మీకు మిషన్ భగీరథ నీళ్లు వస్తాయా వస్తేగినా అది ఈటల రాజేందర్ గారికే దాని క్రెడిట్ దక్కాల దళితులకు వచ్చే 10 లక్షల రూపాయలు కూడా కేసీఆర్ ఎలక్షన్ ఓటమి భయానికి ఈటల రాజేందర్ గారు ఆయన భయానికి ఇవన్నీ స్కీములు తెస్తున్నాడు ఇది కూడా హుజూరాబాద్ ప్రజలు గుర్తించాలా వాళ్ళు గుర్తిస్తారు కూడా ఇది అరవింద్ ధర్మపురి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకోరు చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలందరూ కూడా ప్రజలు మనందరికంటే ఎక్కువ అవగాహన కలిగిన వాళ్ళు వాళ్ళు గుర్తించి కూడా ఈటల రాజేందర్ గారిని అతిపెద్ద మెజారిటీతో గెలిపిస్తారు.